ఎందుకు చెప్తున్నానంటే నేను మిమ్మల్ని నమ్మాను. నేను నా స్వార్థం కోసం రాలేదు, మనస్ఫూర్తిగా నమ్మండి. నా స్వార్థం కోసం నేను రాలేదు. నేను ఇంతమంది చేత నేను మాటలు అనిపించుకోకర్లేదు. మొన్నెవరో కాకినాడ ఒక నాయకుడు తిట్టినట్టుగా అలాంటి మాటలు నేను అనిపించుకోకర్లేదు. వ్యక్తిగతంగా అలాంటి నా మాటలు తిట్టుంటే, పూర్తిగా నేను యాక్టివ్ అయి ఉంటే, అలాంటి మాటలు నన్ను కానీ తిట్టుంటే, గతంలో నేను యాక్టివ్గా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసినా అలాంటి పనులు చేసామండి. అలాగే చాలామంది నా తల్లిని దూషించారు. నా తల్లిని దూషించే పదం, ఎన్ని తిట్లు ఎత్తుకుపడ్డాను. నా ఉప్పు కారంతో నా కోప పౌరుషం ఉండదా? నాకు కోపం రాదా? నాకు కడుపు మండదా? ఎందుకు భరిస్తాం ఈ మాటలంటే, నా కోపాన్ని దాటాను కాబట్టి నేను పొలిటికల్ పార్టీ పెట్టాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. దేనికి ఆ కోపాన్ని ఎందుకు దాటానంటే, సమాజం నా కుటుంబం. రేపొద్దున నేను పార్టీ పెట్టకుండా కానీ ఉండుంటే, సుగాలి ప్రీతి గారి తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తే నేను నిస్సహాయత ఉండేవాడిని, ఏం చేయలేకపోయాడు. అవునమ్మా, లోకం చెడ్డ తల్లి అని చెప్పేసి నేను కూడా తలదించుకొని ఇంట్లో ఒక్కడే కూర్చొని తిట్టుకునేవాడిని, చెప్పుతూ కొడుకునేవాడు. కానీ నాకు ఈరోజు చాలా తృప్తిగా ఉంది ఓడిపోయినప్పటికీ. ఎందుకంటే నేను ఒక న్యాయం కోసం నిలబడ్డాను. నిస్సహాయుల కోసం, గొంతు కోసం, వాళ్ళకి అన్న మాకు సహాయం అందట్లేదని నిలబడ్డాం. అది ఉద్దానం దగ్గర నుంచి సుగాలి ప్రీతి కేసు వరకు. దీనిలో ఏ స్వార్థం లేదు. ఏముంది అంటే, సమాజం బాగుండాలని కోరుకున్నాం. ఎందుకంటే మేమందరం గొప్ప నాయకుల నుంచి ప్రభావితం అయిన వ్యక్తులు మేము, అందుకు నిలబడినాం. ఇందులో ఓటములు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, చిత్కారాలు ఉంటాయి, చీదరింపులు ఉంటాయి, అన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతికూల పరిస్థితుల్లో ఇంత బలంగా నిలబడ్డామంటే ప్రత్యర్థి పార్టీలు అందరూ ఆలోచించాలి. మా మీద దాడులు చేసిన, మా కార్యకర్తల మీద కేసులు పెట్టిన, మమ్మల్ని బెదిరించిన, ప్రలోభాలు పెట్టిన మేము బలంగా నిలబడే సమూహం జనసేన. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.